నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ వన్ న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకరు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు. నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. ఆగస్ట్ నుంచి కనుక మనం చూసుకుంటే 4/13/31/22 ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళది 2024లో ఫర్దర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? 4/13/22/31 పుట్టిన వాళ్ళకి లైఫ్ ఎలా ఉండబోతుంది? ఫస్ట్ అంటే వీళ్ళ గుణగణాలు ఏంటి చెప్పుకున్నాక ఆగస్ట్ నుంచి ఈ 4/13/22/31 ఎలా ఉండబోతుంది అంటే చాలామందికి లైఫ్ మీద చాలా హోప్స్, ఈ ఆశతోనే మనం ముందుకెళ్ళాలి, జీవించాలి. సో ఇక్కడ ఈ 4 అనేది 4 అన్న 13 అన్న 4 22 అన్న 4 31 అన్న 4 ఇక్కడ 22 నంబర్ని మాస్టర్ నంబర్ అంటారు. పేర్లో కానీ 22 నంబర్ ఉంటే వాళ్ళకి విపరీతమైన తెలివి, బాగా కష్టపడే గుణం. బట్ ఈ 22 ఎఫెక్ట్లు ఏమంటే రావు ఎఫెక్ట్ వల్ల మ్యారేజ్ లేట్, సెటిల్మెంట్ లేట్. సో ఈ లేట్ ఉండకుండా బాగా ఫాస్ట్గా ముందుకెళ్ళడానికి ఈ 4/13/22/31 పుట్టిన వాళ్ళు వాళ్ళ పేర్లో మంచి వైబ్రేషన్స్ పెట్టుకుంటేనే అది సాధ్యం. ఎందుకంటే పుట్టుకలో 4/13/22/31 వాళ్ళకి నిజాయితీ, కష్టపడే గుణం, బాగా హార్డ్ వర్కింగ్ చేసే కెపాసిటీ ఉంది అండ్ చాలా హానెస్ట్. ఇన్ని మంచి గుణాలున్నా ఒకటి లేదు, అదృష్టం ఉండదు. ఈ అదృష్టమే ఇంపార్టెంట్. అందుకే ఈ 4/13/22/31 పుట్టిన వాళ్ళు హైలీ టాలెంటెడ్, కాకపోతే వర్క్ కొంచెం స్లోగా చేస్తారు. ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేయాలనుకుంటారు, చాలా నీట్గా, చాలా ఓపిక్గా, పర్ఫెక్ట్గా. 4/22/13/31 సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళు అంటే ఆపోజిట్ నెంబర్స్ ఏముంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఏముంటాయండి? బట్ ఈ 4 వాళ్ళకి కానీ పేర్లో కానీ బలం బాగా పెడితే వీళ్ళకి అసలు తిరుగు ఉండదు, పట్టిందల్లా బంగారం అవుతుంది. సో 22లో పుట్టిన వాళ్ళు మాస్టర్స్. సో చిరంజీవి గారు 22. సో ఆయన చిన్న స్టేజ్ నుంచి స్వయం కృషితో గొప్ప స్టేజ్కి వచ్చారు ఈ 22 నంబర్ వల్ల. అసలు పేరు శివశంకర్ వరప్రసాద్, జాతకం ప్రకారం పెట్టిన పేరు. చిరంజీవి అని పెట్టుకున్న పేరులో 35 నంబర్ చాళ్లిన్, 59 పైథాగరస్, 11 లెటర్స్ పేర్లో. 11 అనేది చంద్రుడు ఫర్ పబ్లిసిటీ, 35 అంటే నాలెడ్జ్, పవర్. అమెరికాలో కూడా 17 నంబర్ ఉంది. చాలామంది 8 అంటేనే భయపడుతుంటారు. 8 అనేది నాలెడ్జ్, ఎనర్జీ, తట్టుకునే కెపాసిటీ, ఓపిక. సో వీళ్ళు మంచి సక్సెస్ కొడతాయి. వైఎస్ రాజశేఖర్ గారి పేరులో 44 నంబర్, రేవంత్ రెడ్డి గారి పేరులో 44 నంబర్, వీళ్ళు సక్సెస్ కొట్టేవాళ్ళు. చాలా మంచి గ్రోత్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది. సో ఈ 4/13/22/31 అప్పుడు దాసరి నారాయణరావు గారు, ఎవరు ఆయన్ని నారాయణ అని, నారాయణరావు అని, నర్రు అని పిలవలేదు. సో పేరు ఎక్కడ కట్ చేయలేదో అది మంత్రం అయిపోతుంది, దైవశక్తి అవుతుంది. సో ఆయన మోహన్ బాబు గారికి కీరో బుక్ చదివి మోహన్ బాబు గారికి 37 నెంబర్ పెట్టారని దాసనారావు గారి గారే నాతో పర్సనల్గా, నేను చాలాసార్లు కలిశాము, పర్సనల్గా చెప్పారని 37 పెట్టాను. మోహన్ బాబు క్లిక్ అయ్యాడు. నా కొడుక్కి అరుణ్ కుమార్ పెట్టాను 37, నా కొడుకు క్లిక్ కాలేదే. ముద్దుగా ఏమంటాము, అరుణ్ కుమార్ అని అరుణ్ అంటాం, మోహన్ బాబుని మోహన్ అనట్లేదు కదా, మోహన్ లాల్ అంటాం, మోహన్ అనం, మోహన్ బాబు గారు. అది అరుణ్ కుమార్ అని అరుణ్ అని అంటాం. అరుణ్లో 4 అక్షరాలు, 18 నంబర్, అరుణ్లో 18, కుమార్లో 19, రెండు కలిస్తే 37 అవుతుంది. బట్ ఉత్త అరుణ్ 18 అంటే టెన్షన్స్, యాంగ్జైటీస్, అన్వాంటెడ్ కోరల్స్, లిటిగేషన్స్, డైవర్స్. సో నిజంగానే ఆయన డౌన్ అయిపోయాడు అరుణ్. మంచి టాలెంటెడ్ అబ్బాయే బట్ సక్సెస్ కాలే. దాసనారు ఎవరిని ముట్టుకున్నా వాళ్ళు క్లిక్ అయినారు, సొంత కొడుకులకు పనిచేయలేదు. సో న్యూమరాలజీ అంటే దానికి ఒక
ఎక్స్పీరియన్స్ పర్సన్ని కలిస్తే వాళ్ళు గైడ్ చేస్తారు. వీళ్ళకున్న నాలెడ్జ్ అనేది ఆ ఫీల్డ్లో సినిమా రంగంలో అపారమైన నాలెడ్జ్, న్యూమరాలజీలో కొంచెం నాలెడ్జ్ ఉంది, అది కొంతమందికి పెట్టారు, వాళ్ళు బాగా సక్సెస్ అయ్యారు. సో ఇక్కడ అలా తీసుకుంటే దాసనారాయణరావు గారు కానీ 4న, 13 శ్రీదేవి గారు కానీ, చిరంజీవి గారు 22nd, హీరో కృష్ణ 350 పైన సినిమాలు యాక్ట్ చేశారు 31. ఈ 4 వాళ్ళు ఎక్కువ సినీ రంగం కానీ టీవీ రంగం కానీ ఈ సినిమాలో 24 ఫ్రేమ్స్లో కెమెరాను, మేకప్, లైట్ బాయ్ను, అసిస్టెంట్ డైరెక్టర్ను, డైరెక్టరు ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు. మా చెల్లి కొడుకు అమెరికాలో ఉన్నాడు, మా చెల్లి 23 ఏళ్ళు అమెరికాలో ఉంది, వాడు 4న పుట్టాడు. మా చెల్లి పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమెరికాలో ఉన్న టాప్ సాఫ్ట్వేర్ టూల్ డెవలపర్లో ఆ 1 to 10లో 4th ప్లేస్లో ఉంటుంది, హైలీ పెయిడ్. మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి మా వాడికి, వాడు సినిమా ఫీల్డ్ ఎందుకున్నాడు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు అమెరికాలో 3rd ఇయర్ ట్రైనింగ్లో ఉన్నాడు. సో ఈ 4 అనే వాళ్ళకి విపరీతమైన సినిమా పిచ్చి, ఫోన్ చేస్తే కూడా అరగంట సినిమా కథలు చెప్తుంటాడు. సో ఈ 4 వాళ్ళు సినీ రంగానికి, టీవీ రంగానికి, యాక్టింగ్ ఆర్ ఆల్ డిపార్ట్మెంట్స్, 24 ఫ్రేమ్స్లో దాన్ని ఇరకపోతారు మెజారిటీ 4 వాళ్ళు. సో వీళ్ళకి సినిమా పిచ్చి మీరు టచ్ చేసి చూడండి, 4, 13, 20 మనకి విపరీతమైన సినిమా పిచ్చి ఉంటుంది, సినిమాలు చూడడం అన్న ఉంటుంది. సో 4 వాళ్ళు హానెస్ట్, హార్డ్ వర్కింగ్, లక్ కావాలంటే ఖచ్చితంగా పేరు చెక్ చేసుకొని పేరు బాగాలేకపోతే కరెక్షన్స్ చేసుకోండి, ఇది నా అడ్వైస్. మీ అదృష్టాన్ని ఈ పేరు ద్వారా పొందండి, ఎందుకంటే నిజాయితీ ఉంది, కష్టపడే గుణం ఉంది, అదృష్టం పెట్టుకుంటే మిమ్మల్ని ఆపే శక్తి లేదు. మీ లక్కీ కలర్ యాష్ గ్రే కలర్, బ్రౌన్ కలర్. మీ లక్కీ స్టోన్ గోమేధికం, మోర్ దెన్ 3 క్యారెట్స్, 3 to 4 క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకోండి, వెండిలో వేసుకోండి. బంగారులు వేసుకుంటే పవర్ తగ్గుతుంది, వెండిలో పవర్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఆగస్ట్లో ఈ 4, 13, 20, 31కి 4 అంటే రాహు, ఆగస్ట్ అంటే 8. ఈ రాహు శని కలయిక వల్ల కొన్ని చికాకులు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నుంచి ఈ 4, 13, 20 to 31 వాళ్ళకి మంచి గ్రోత్ చూడబోతున్నారు. సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి గ్రోత్ చూస్తారు. బట్ రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళకి ఇది వర్తించదు. రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందులు, పనులు జరగవు, లేట్. 35, 36 వచ్చిన పెళ్ళి కాదు, 40, 42 వచ్చిన సంతానం కలగదు, 50 ఏళ్ళు వచ్చిన ఇల్లు కట్టుకోలేరు. సో ఇవన్నీ డిలే ఉన్నాయి కాబట్టి ఆ రాహు ప్రభావం తగ్గించుకోవడానికి నేను లాస్ట్లో వాయిస్ ఇస్తాను, వినండి, మీ పేర్లో బలం తెలుసుకోండి. బలం లేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని పేర్లో కరెక్షన్స్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెరు గారు. అయితే మీ దగ్గర చాలామంది ఎవరైనా సరే అండి న్యూమరాలజీలో ఇవాళ చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో 1 అండ్ ఇండియాలో కూడా మీకు అండ్ ఫారెన్ నుంచి కూడా మీకు చాలామంది క్లయింట్స్ ఉన్నారు న్యూమరాలజీని బలంగా నమ్మి ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళు. సో అటువంటి వాళ్ళు నేమ్ కరెక్షన్ కోసం చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ కార్పొరేట్ ఆఫీస్ లోగో దాంతోపాటు డేట్స్ అంటే ఏ టైంలో ఏది చేస్తే బెటర్గా ఉంటుంది అనుకునేటువంటి ఆలోచన వరకు కూడా న్యూమరాలజీని ఫాలో అయ్యేవాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో అందరు కూడా ప్రోగ్రాము చాలా ఇళ్ళగా గమనిస్తున్నారు. మెయిన్గా పేర్లో బలం బాగుంటే మనం 100% సక్సెస్ సాధిస్తాం. సో చాలామంది ఏమంటే మా పేర్లో ఏ నంబర్ది మాకు ఎలా తెలుస్తుంది? సో పేర్లో 12 నంబర్ లేకుండా 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 19 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 48, 57, 64 ఈ నంబర్స్ లేకుండా ఉండి మన పేర్లో డేట్ ఆఫ్ బర్త్లో 1, 6, 6, 3 ఎఫెక్ట్ లేకపోతే వీఆర్ సక్సెస్ఫుల్. ఈ రాంగ్ నంబర్స్ లేకుండా ఉంటే మీరు ధన్యులు. బట్ 40% వాళ్ళకి ఎలాంటి రాంగ్ నంబర్స్ ఉండవు. 40%కి ఒక్క రాంగ్ నంబర్ అని ఉంటుంది, వాళ్ళు మిడిల్ క్లాస్గా ఉంటారు. 40 వాళ్ళు టాప్ క్లాస్, వాళ్ళు పట్టిందల బంగారు. 20%కి అన్ని రాంగ్ నంబర్స్ ఉంటాయి, వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. సో నేను మన సుమన్ టీవీ ప్రేక్షకులకి వాళ్ళ పేర్ల బలం తెలుసుకోవడానికి 3 WhatsApp నంబర్లు ఇస్తున్నాను. ఈ వాట్సాప్ నంబర్స్కి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ సమస్యలు ఏది పెట్టకండి. మీ సమస్యలు పెడితే నేను వాయిస్ ఇవ్వడం ఎలా, ఇంకా అనే ఆడే ఉంటుంది, జ్వరము లేదా అప్పులైనాను, భార్యతో కొట్లాట్లు, విడాకులని, భర్త వేరే చవని పెట్టేస్తున్నారు, పెట్టకండి. లెట్ మీ సే, ఇదే న్యూమరాలజీ గొప్పతనం. మీ పేర్లో ఏముందో మిమ్మల్ని అడగకుందా,
మీ సమస్యలు చెప్పి అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి చక్కటి పరిష్కారం ఇచ్చేదే న్యూమరాలజీ. సో మీరు పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే 24 అవర్స్ లోపల మీ పేరు బాగుందా లేదా, బాగుంటే బాగుందండి అని పెడతా, బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, వీలైతే ల్యాప్టాప్ ఉంచి ఆ ఫోటో కూడా పెడతాను. సో ఇది మేము బాగున్న వాళ్ళకి 100% బాగుందనే చెప్తామండి. వీఆర్ నాట్ ఫార్ క్లయింట్స్, వెల్ ఎస్టాబ్లిష్డ్. నేను పుట్టినప్పటి నుంచి 1974 నుంచి కారులోనే తిరిగాను, బాన్ విత్ గోల్డెన్ స్పూన్. మా నాన్నగారు నాకు ఏ లోటు చేయలేదు. ఆయన జర్మనీ, ఫ్రాన్స్, యూరోప్ అన్ని కంట్రీస్కి వెళ్ళొచ్చి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసి, సో 1987లో జాబ్ రిజైన్ చేసి న్యూమరాలజీ ఆఫీస్ పెట్టుకొని ప్రజలకి మేల్ చేయాలని ఆయన 40 ఏళ్ల కష్టం. నేను చాలా సులభంగా ఆయన దగ్గర నేర్చుకొని ఎంబీబీఎస్ డాక్టర్గా ఉండి, సివిల్ సర్జన్గా ఉండి జాబ్ రిజైన్ చేసి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. దిస్ ఇస్ ద పవర్ అండి. పవర్ ఉంది కాబట్టి చెప్తున్నాను. లేకపోతే నేను కూడా నర్సింహం, నా భార్య కూడా డాక్టరే, పెద్ద నర్సింహం పెట్టుకొని హ్యాపీగా నడుపుకోవచ్చు కదా. సో ఇది నిజాయితీని చూడండి. మనం 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, 2006లో బోయపాటి శ్రీను గారికి, 2006లో యడ్యూరప్పకి, ఎడియారప్ప టు యడ్యూరప్ప, సో అత్తిలి డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ శ్రీవాస్, సో అర్జున్ స్వరం డైరెక్టర్ సంతోష్, మురుగదాస్, తమన్నాకి 2004లో, అమీర్ఖాన్కి 2004లో, చెప్పలేని మంది క్లయింట్, సింగర్ ఉషా, సింగర్ దీపు, ఇప్పుడున్న డ్యాన్స్ మాస్టర్లు అందరూ, మ్యాక్సిమం డ్యాన్స్ మాస్టర్స్ మన క్లయింట్సే. సో నంబర్స్ రాసుకోండి, మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్స్కి. ఫస్ట్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. ఈ నంబర్కి వాట్సాప్ మాత్రం చేయండి. రాత్రింబొగలు స్నానం చేస్తున్న వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ చేస్తున్నారు, నార్మల్ కాల్ చేయొచ్చు. వాట్సాప్ పెట్టండి, మాట్లాడాలంటే నార్మల్ కాల్ చేయండి, వాట్సాప్ కాల్స్ చేయకండి. సెకండ్ నంబర్ 9966000317, 9966000317. థర్డ్ నంబర్ 9133789199, 9133789199. సో యూజువల్గా ఫస్ట్ ఎస్ఎంఎస్కి 10 నిమిషాల్లో రిప్లై వెళ్ళిపోతుంది. ఇలా వందల ఎస్ఎంఎస్ వచ్చినప్పుడు లాస్ట్ ఎస్ఎంఎస్కి మీ టేక్ 24 అవర్స్ టైం. బాగున్న వాళ్ళు మీరు లక్కీ, బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కరెక్షన్స్ చేసుకోండి. చాలామంది నాకు రోజు షీట్స్ పెడుతున్నారు, 150 నుంచి 200 తగ్గట్లేదు రోజు. రోజు ఈ స్పెల్లింగ్ కరెక్షన్ ఎలా ఉంది, నేను బాగాలేదంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కొట్లాడుకుపోతారు. సో వేరే కరెక్షన్స్కి వాయిస్ ఇవ్వడం లేదు, నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోడని చెప్తున్నాను. సో 99% బయట వాళ్ళు నా ఆఫీస్లో పనిచేసిపోయి ఆఫీసులు పెట్టుకున్న వాళ్ళే, నేర్పిస్తే వెళ్ళిన వాళ్ళు కాదు, పనిచేసి వెళ్ళిన వాళ్ళు. వాళ్ళు మీకు ఏమిస్తారు, వెళ్తే మీ తప్పే. అండ్ చిన్న పిల్లలకి పేర్లు పెట్టకండి. 2024-23 డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ తెల్ల పేజీలాగా మనం ఎలా రాసుకుంటే అలా ఉంటుంది. 100 ఏళ్ళ ఆయుష్, డబ్బు, పేరు, కీర్తి రాసుకుందాం. చిన్నపిల్లలకి పేర్లు పెట్టడంలో నేను ఎక్స్పర్ట్ని. కొన్ని లక్షల మందికి పేర్లు పెట్టి, అమెరికాలో పిల్లడు పుడితే 48 అవర్స్లో నేనే పేర్లు ఇస్తుంటాను, మ్యాక్సిమం నేనే. సో నా గైడెన్స్ తీసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో. సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి, 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా, సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికొండలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.